జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటిపై జరిగిన రెక్కిను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పాలకొండు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భన సత్యబాబు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ఆనాడు శ్రీ వంగవీటి మోహన్ రంగపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిని ప్రజలు తనకి రాజ్యాధికారం కట్టబడతారేమోనని ముందస్తు భయంతో కొంతమంది పార్టీ నాయకులు రెండు వర్గాల కుల నాయకులు కలిపి ఆయనను హతమార్చారు. పవన్ కళ్యాణ్ ని కూడా అదే విధంగా తమ కులాల ఆధిపత్యం ఎక్కడ పోతుందని తన రాజకీయ మనుగడ ఉండదని పవన్ కళ్యాణ్ పై పక్కా రాష్ట్రాల నుండి కొంతమంది గుండాలు తెప్పించి రెండు మూడు రోజుల నుండి రెక్కి నిర్వహించడం చూస్తుంటే ఆ రోజు వంకవీటి రంగా దూరం చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ని దూరం చేసి కులాల మధ్య విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా? మీలాంటి నాయకులకు రాబోయే ఎన్నికలు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, జల్లు, సోము బాబు, శేఖర్, సాయి, సంతోష్, ఆజాం, రాంబాబు పాల్గొన్నారు. మీ దగ్గర ఉంటున్నటువంటి కొంతమంది మా పాలేరు కాపులకు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆనాడు వంగవీటి రంగా గారిని ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా మా కాపు పాలేరులు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని ఈ సందర్భంగా